రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాసంక్రమ యాత్రలో బండి సంచరి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ముస్తాబాద్ మండల తెరాస అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో స్థానిక ఎంపీపీ నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో తెలపాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారని, సంక్షేమ పథకాలు చేస్తుంటే నువ్వు ఎంపీగా గెలిచి ఇప్పటి వరకు ముస్తాబాద్ మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి, ఏఎంసీ చైర్మన్ సీలం జానాబాయి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆది మల్లేష, తెరాస సీనియర్ నాయకులు చేవుల మల్లేష్, నల్ల నర్సయ్య, యూత్ సభ్యులు గుడూరు భరత్, మెంగాని మనోహర్, సీలం స్వామి తదితరులు పాల్గొన్నారు. అది నువ్వు చెప్పాలి ప్రజలకు. గత 7 సంవత్సరాల నుంచి మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నావు. రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నువ్వు ఒక సంవత్సరం నుంచి ఉంటున్నావు. అసలు ఇక్కడ నిధులేం తీసుకొచ్చినావు విమర్శించడానికి? నువ్వేమి అభివృద్ధి చేసినావు? మా ముస్తాబాద్ మండలానికి ఓట్లు వచ్చిన ఓట్లు ఉన్నప్పుడు వచ్చినావంటే మళ్ళీ ఇప్పుడే వచ్చినావు. అసలు నువ్వు మా కేసీఆర్ను విమర్శించే స్థాయిని ఇది కాదు. సంజయ్ నువ్వు జాగ్రత్త. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మరి ప్రజలకు ఇచ్చేటువంటి సందర్భంలో మేము మొన్నటి రోజున ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మా పార్టీ సీనియర్ నేత అయినటువంటి గోపాలరావు గారు ఒక మాట అన్నారు. సంజయ్ గారు, మీరు పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు ఫస్ట్ ప్రజలకు చెప్పి మీరు రావాలని చెప్పి కోరినటువంటి సందర్భం. మరి అట్లాగే మీరు ఎంపీగా కూడా 2.5 సంవత్సరాల జీవితంలో 2.5-3 సంవత్సరాల నుంచి మీరు ప్రజా జీవితంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచిండ్రు, మీరు ప్రజలలోనే ఉన్నారు. మరి ఈ ప్రజలకు మీరు ఏం చేశారు, ఈ మండలానికి ఏం చేశారు, మీ నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు? ఇది మీరు ప్రజలకు చెప్తూ పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రకు అర్థం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. కేవలం అభివృద్ధి చేసి అభివృద్ధి ప్రదాతల్ని తిడితేనే ఓట్లు వస్తాయనేటువంటి మీ సంకుచితమైనటువంటి భావాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ ప్రక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.